బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖిది ఒక ప్రత్యేకమైన ఆటని చెప్పచ్చు. అందరూ కూడా ఒక రకమైన ఆట ఆడుతుంటే శ్రీముఖి మాత్రం అంతకు మునుపు జరిగిన బిగ్ బాస్లు చూడటమే కాకుండా హిందీ, ఇంగ్లీష్ అన్ని రకాల బిగ్ బాస్లు చూసేసి ఆయా స్ట్రాటజీలన్నీ బిగ్ బాస్ 3 తెలుగు సీజన్లో తను ఈ రకంగా వాడటం జరుగుతుంది. అయితే నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ సందర్భంలో బిగ్ బాస్ ఒక పెద్ద కర్ర పెట్టి ఇద్దరిద్దరిని పేరప్ అవ్వమన్నాడు. అంటే ఇద్దరిద్దరుగా ఒకళ్ళు వచ్చి అక్కడ ఆ ఇద్దరులో ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అనే విషయాన్ని ఇంటి సభ్యులు చెప్తూ ఉంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు నామినేట్ అయినట్టు. అయితే ఇక్కడే శ్రీముఖి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అయితే నిజానికి శ్రీముఖి ఎప్పుడైతే బిగ్ బాస్ మీ సన్నిహితులతో కలిసి మీరు పేరప్ అవ్వండి అన్నారో, నిజానికి శ్రీముఖికి బాగా సన్నిహితుడు బాబా భాస్కర్. కానీ బాబా భాస్కర్తో ఆవిడ కలవకుండా అక్కడున్న హిమజతో కలిసిపోయింది. ఇక్కడ ప్రధానమైన కారణం ఒకటి ఉంది. జరిగిన విషయాన్ని కనుక చూసినట్టయితే హిమజ అంటే అందరికీ ఇష్టం లేదు. హిమజ అందరితో కలవటం లేదని, ఇంకా కలవాల్సింది ఉందని, గేమ్ ఇంకా బాగా ఆడాల్సి ఉంది అని చాలామంది శ్రీముఖి ముందే సలహాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే హిమజ అలాగే శ్రీముఖిలు ఇద్దరు నుంచున్నారో అప్పుడు ఖచ్చితంగా శ్రీముఖి సేవ్ అయ్యి అక్కడ హిమజ నామినేట్ అయ్యే ప్రక్రియ సాగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా శ్రీముఖి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అదే ప్లాన్ ప్రకారం హిమజని సెలెక్ట్ చేసుకున్న శ్రీముఖి హిమజకి ఎక్కువ నామినేషన్ ఓట్లు రావడంతో తను నామినేషన్లోకి, శ్రీముఖి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక అంతేకాకుండా శ్రీముఖి ఏ పని చేసినప్పటికీ కూడా చాలా తెలివిగా చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ ఒక టాస్క్ అయినా, ఏ ఒక నామినేషన్స్ ప్రక్రియ అయినా సరే తనదైన శైలిలో తన ఇంటెలిజెన్స్ని వాడి మాస్టర్ ప్లాన్స్ వేస్తుంది శ్రీముఖి.